అదే పట్టుబడియే ధర్మజుండు. అదయుండకు ద్రోణుచేత అక్కట నీడున్మదుడై సుయోధనుడు తండ్రి దలిర్పగా ఏగు కరిపురికి కొని ఎలమిన్. అదిగదిగదిగదిగదిగదిగో ద్రోణాచార్యుల వారు పట్టేశాడు ధర్మరాజు గారిని, బంధించేస్తున్నాడు, తన రథం మీద పెట్టుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దుర్యోధనుడు అప్పచెప్తాడు. దుర్యోధనుడు మహాగర్వంతో సంతోషంతో బంధీకృతుడైన ధర్మరాజుని రథంలో పెట్టుకుని హస్తినాపురానికి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ధృతరాష్ట్రుడి దగ్గర పడేస్తాడు. అయిపోయింది యుద్ధం. యువతల పక్షంలో రాజు దొరికిపోయిన తర్వాత ఇంక యుద్ధం ఏమిటి? కారుణ్యమన్న మాట లేకుండా ద్రోణుడు ఇంత ఉద్ధతికి ఒడిగట్టి మొట్టమొదటి రోజే ఇంత దారుణమైన యుద్ధం చేసి ధర్మరాజుని బంధించేశాడు. పట్టుకెళ్ళిపోతున్నాడు తనతో అని. గోరంతలు కొండంతలు చేశారంటారే, వదంతులు వ్యాపించినంత తేలిగ్గా సత్యాలు వ్యాపించం. భారతం రామాయణం కిష్కింధకాండలో దాని గురించి అద్భుతమైనటువంటి విశేషాలు చూపిస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఇంకా ధర్మరాజు గారి మీద పడిపోవడానికి ద్రోణాచార్యుల వారు అన్ని విధాలా సిద్ధపడిపోయి ఉన్నాడో, ఇక తీసుకెళ్ళిపోయినట్టే వాళ్ళు భావించేశారు. భావించి పెద్ద పెద్ద కేకలేసేసారు. సైన్యమంతా ఇంత పెద్ద కేకలేసేటప్పటికే అర్జునుడు జాగ్రత్త పడ్డాడు. ఓ అన్నయ్యకి ఏదో ప్రమాదం ఏర్పడింది అని అత్యంత వేగంతో, అది కృష్ణ పరమాత్మ నడుపుతున్న రథం, ఉత్తర క్షణంలో ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. పట్టేశానని అనుకున్నాడు ద్రోణుడు, ఖచ్చితంగా అర్జునుడు వచ్చాడు. ఆ రావణం కూడా ఎలా వచ్చాడంటే, ధరణీభాగము క్రక్కునన్ కదల రథ్యవ్రాత చించద్గతి స్ఫురణం బొప్పగా బణజాలము అభంబుంగప్ప అత్యంత నిష్ఠుర సంతర్జన ఘోష భీషణ మహాటోపంబు దిగ్దంతులాతురతం పొందగా చెరవచ్చి పడి పార్థున్ తద్గురున్ తకినన్. ఏ సామాన్యమైన రీతిలో రాలా, అసలు వస్తూనే భయంకరమైనటువంటి రీతిలో ఆ దేవదత్తాన్ని పూరిస్తూ వస్తూ బాణ పరంపరల చేత ఆకాశాన్నంతటినీ కప్పేశాడు. అంటే జరిపేశాడంతే శత్రు సైన్యాన్ని. అంత పెద్ద బాణ పరంపరతోటి ఆ రథం వస్తున్నప్పుడు ఆ గుర్రాల యొక్క దూకుడు చప్పుడు దిగ్దిగంతముల వ్యాపించిందిట. అది కృష్ణ పరమాత్మ యొక్క రథ సారథ్య ప్రౌఢి. అలా రథాన్ని తీసుకొచ్చి ఆకాశం కనపడలేదు. అప్పటి వరకు కనపడింది, మరుక్షణంలో ఇక ఆకాశం లేదు. బాణముల చేత కప్పాడు అర్జునుడు. అంటే మహానుభావులు ఏమి అరివీర భయంకరులండి, అంత బాణప్రయోగం చేస్తాడు ద్రోణుడి కన్నా మించి. అలా బాణపరంపర ప్రయోగించి ఆ ధనుష్ టంకారము చేస్తున్నప్పుడు, బాణములు విడిచిపెడుతున్నప్పుడు వచ్చినటువంటి ధనుల చేత అందరి యొక్క గుండెలు డిగ్గుమనగా గొప్ప ఆటోపంతో దిక్కులు కదిలిపోయేటట్టుగా వచ్చి ఒక్కసారి గురుణ్ణి తాకాడు. తాకాడు అంటే ద్రోణాచార్యుల వారి మీద బాణప్రయోగం చేశాడు. చెయ్యగానే దొరికాడనుకున్న ధర్మరాజు జారిపోయాడు. ద్రోణుడికి ఎదురుగుండా అర్జునుడు నిలబడ్డాడు. ఇంకా చెప్పడానికి ఏముంటుంది? ఇద్దరి మధ్య సంకుల సమరం జరిగింది. ఆ సంకుల సమరంలో ద్రోణుడి యొక్క సైన్యం ద్రోణుడి చుట్టూ నిలబడింది, అర్జునుడి యొక్క సైన్యం అర్జునుడి చుట్టూ నిలబడింది. ధర్మరాజు గారు దొరకాలని ద్రోణుడి పట్టుదల, ధర్మరాజు ద్రోణుడికి దొరకకూడదని అర్జునుడి పట్టుదల. అలా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ గాంధీవము యొక్క వింటి నారి టంకారముల చేత ఆకాశమంతా నిండిపోయేటట్టుగా ఆ రోజున అర్జునుడు రెండు చేతులతో ప్రయోగించినటువంటి బాణ పరంపరకిట మధ్యాహ్నం దాటాక ప్రారంభమైంది యుద్ధం. ద్రోణుడు అర్జునుడు చేసినటువంటి యుద్ధానికి అసలు యుద్ధభూమి అంతా కూడా సాయంకాలం అయ్యేటప్పటికీ పుర్రెలతో నిండిపోయింది. అర్జునుడి యొక్క బాణ ప్రయోగపు ప్రౌఢికి పుర్రెలతో నింపి కొవ్వు మాంసం బురదతో నిండిపోయింది. ఎక్కడ చూసినా అప్పటి వరకు గట్టిపడి ఉన్నటువంటి భూమి రక్తము కొవ్వు మాంసముల చేత బురద బురదగా మారిపోయింది. ఎముకలు పొడి అయిపోయి చల్లుకుపోయాయి ఇసుక కింద. అలా యుద్ధం చేస్తుంటే ఇద్దరూ ఎక్కడ వెనక్కి తీలారు. అటువంటి యుద్ధం చేస్తుంటే ఎందుకు, ఇచ్చిన మాట కోసం, లేకపోతే పాండవ పక్షం మీద అంత యుద్ధం చేస్తాడో చేయడు, నా మాట నెగ్గాలని ద్రోణుడు.
నెగ్గకూడదు, నేను అన్నయ్యని కాపాడుకోవాలని అర్జునుడు. ధర్మరాజు నెపంగా యుద్ధం ఎలా తిరిగిందో చూడండి. ద్రోణ పర్వతం ఇంత గొప్ప యుద్ధం జరుగుతుంటే సూర్యాస్తమయమైందని తెలియలేదుట. ఎందుకని? మామూలుగా యుద్ధం జరిగితే సూర్యాస్తమయం తెలుస్తుంది. వీళ్ళిద్దరూ వేసిన బాణాలకి ఇప్పుడో ఆకాశం కప్పబడి చీకటైపోయింది. ఇంకా కొత్తగా చీకటి వస్తే ఎలా తెలుస్తుంది? ఏదో అతి కష్టం మీద తెలుసుకున్నారు చీకటి అయిపోయింది, సూర్యాస్తమయమైందని. కాబట్టి యుద్ధం ఆపాలి, అందు కాపారు. అర్జునుడు సంతోషంగా ధర్మరాజు గారిని తీసుకుని శిబిరానికి వెళ్ళిపోయాడు. ద్రోణాచార్యుల వారు అబ్బా జారిపోయాడు రా ఇవ్వాలనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.